పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రారంభం. కాబట్టి శరీర విషయమై మన మూలపురుషులకు అబ్రహాముకి ఏమి దొరికేనని అందుము. కాబట్టి శరీర విషయమై మన మూలపురుషులకు అబ్రహాముకి ఏమి దొరికినని అందుము. శరీర విషయం అంటే శరీరంతో మంచి పనులు చేయటం దేవుని కోసం. అబ్రహాము ఒకవేళ దేవుని కోసం క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల, అంటే తను చేసిన పనులను బట్టి ఈయన నీతిమంతుడయ్యాడు అని ఒకవేళ మనం అనుకుంటే అతనికి అతిశయాస్పదము కలుగును. నేను చేసిన పనుల వల్లే కదా ఆయన గొప్పవాడినయ్యానని అనుకుంటాడు, కానీ అది దేవుని ఎదుట కలగదు. దేవుని దగ్గర ఉన్న గొప్ప ఉన్నతమైన స్వభావం ఏంటంటే, నా పిల్లలైన వారందరినీ నేను వాళ్ళు ఏమి చేయకపోయినా నేను నీతిమంతులుగా తీర్చాను. అదండి ఆయన కోరిక. నా పిల్లలైన వారిని ఏమి చేయకుండానే మీ గురించి నాకేమి తెలియకుండానే మీరంతా మంచివాళ్ళు అని నేను అన్నాను అనుకోండి, అందరూ సంతోషిస్తారు. కానీ ఫలానా అబ్బాయి మంచి ఆయన, ఫలానా అమ్మాయి మంచి ఆమె, మంచి ఆమె అని కొంతమంది పేర్లు నేను చెప్పాను అనుకోండి, వాళ్ళని మంచివాళ్ళు అనలేదని, వాళ్ళని నేను మంచివాళ్ళు అనలేదంటే వాళ్ళు నేరస్తులనా అనుకోవటానికి మనం అనుకుంటాం. అలాగా నా గురించి ఏం చెప్పలేదు కనుక దేవుడు ఏ పద్ధతిలోనైనా మానవ మాత్రుడైన వాడు దేవుణ్ణి పక్షపాతని కానీ ప్రేమ లేనివాడని కానీ అనుకోకూడదని గొప్ప ఆలోచనతో తన గర్భవాసమునుడు వచ్చిన తన పిల్లలైన మన అందరినీ కూడా అందరూ మంచివాళ్ళే నా పిల్లలు. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళకన్న పిల్లల గురించి చెప్పుకునే మాట మొదటి మాట అదే కదా, నా పిల్లలందరూ మంచివాళ్ళు అండి. దేవుడు కూడా మనందరినీ మంచివాళ్లే అంటున్నాడు, నీతిమంతులు. మనమేదో మంచి పనులు చేయటం వల్లంటే అందరూ మంచి పనులు చేయరుగా. అందరూ మంచి పనులు చేయరు కానీ అందరూ తప్పులు చేస్తారు, అవునా కాదా? అందరమే తప్పులు చేస్తాం, అందరూ మంచి పనులు చేయలేము, అందరము తప్పులు చేస్తాం. ఈ సంగతి దేవుడికి తెలుసు. శరీరాన్ని ఇచ్చాడు కదా, ఆయన కదా ఇచ్చాడు శరీరాన్ని. ఆయన ఇచ్చిన శరీరాన్ని మనం సరిగా వాడుకోలేదు, దాన్ని ఒక మంచి పద్ధతిలో నడిపించలేదు, అందువలన అది డిస్టర్బ్ అయింది, పాడైపోయింది. ఒకసారి శరీరం పాడైపోయింది అనుకోండి,
ఇంకది బాగుపడటం అసాధ్యం. అది బాగుపడడం అసాధ్యం. దానిని ఎప్పటికప్పుడు బాగు చేయాలి. ఒక బండి కొనుక్కున్నాం అనుకోండి, ఇంట్లో ఆడవాళ్ళకు వస్తువు కొనుక్కున్నారనుకోండి, ఎప్పుడూ కొన్న రోజులో ఉన్నట్టుగా ఉండదు. కొనుక్కున్న రోజున ఎంత చక్కగా మెరిసేదో అలా ఏది ఉండదు. ప్రతిరోజు దాన్ని శుభ్రం చేయాలి. కారణం వాడుకుంటున్నావు కనుక. శరీరం పరిస్థితి అంతే, దాన్ని మనం వాడుకుంటున్నాం. మంచికి వాడుకుంటున్నాం, చెడుకి వాడుకుంటున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు దానిని సరిచేసుకోవటం. మంచికి వాడి 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 ఇంగ్లీషు మాట్లాడి 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 ఇంగ్లీష్ ఎలాగ అనర్గళంగా మాట్లాడగలుగుతారు? ఏ భాష అయినా ప్రాక్టీస్. హిందీ మాట్లాడి 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 మనం తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, తమిళనాడు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కేరళ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తెలుగు మాట్లాడలేం కదా, అక్కడ ఆ భాషే మాట్లాడాలి. అలాగా భాష మాట్లాడిస్తాం మనం, మనకు వచ్చేస్తుంది, మన పిల్లలకి ఆ భాష వచ్చేస్తుంది. తెలుగు కూడా మర్చిపోతాం మనం, మన భాషను కూడా మర్చిపోతాం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత. అలా మంచిలో ఉండటానికి మన శరీరాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టగలిగితే పాపాన్ని మర్చిపోతారు. సడన్గా పాపాన్ని మర్చిపోరండి. సడన్గా పాపాన్ని వదిలేయలేరు మీరు. వదలటానికి మాటిమాటికి ప్రయత్నించాలి. ఈ విషయం దేవుడికి తెలుసు, మన శరీరం గురించి. అందుకే మనల్ని మొట్టమొదటిగానే చెడ్డవాళ్ళు అనే మాట మనల్ని వాడలేదు. మీరు నీతిమంతులు. ఎందుకు నీతిమంతులు అయ్యారు అంటే ఏదో గొప్పలు చేశారని కాదు, నన్ను నమ్మారు. నన్ను నమ్మటం కూడా అది పనే. నేను చెప్పిన పని మీరు చేశారనుకోండి, ఆ పని చూసి నేను మిమ్మల్ని నమ్ముతాను కదా, పని చేశారు అని నమ్ముతాను. మీరు ఏ పని చేయకపోయినా మిమ్మల్ని నమ్మాను అనుకోండి, అది ఇంకా గొప్పదే. మీరు ఏ పని చేసినా నేను నమ్మాను అనుకోండి, పని చేయకపోయినా నమ్మాను అనుకోండి, పని చేసినా నమ్మాను అనుకోండి, మీరు గొప్పవాళ్ళు. అలాగే దేవుడు కూడా ఆయన్ని నమ్మటం ఏం పని, అది చేతులతో చేసే పని కాదు, మనసుతో నమ్మటం, హృదయంలో నమ్మటం అది పని కాదు. పని చేతులతో చేసి శరీరం చేసే పని కాదు, అది మన హృదయం నమ్మటం, మన హృదయంలో నమ్మటం. భర్తల భార్యలు కానీ భార్యల భర్తలు కానీ ప్రేమిస్తారు. ఆ ప్రేమ
హృదయపూర్వకమైన ప్రేమ నటనతో కూడిన ప్రేమ రెండు ఉంటాయి ప్రేమలు. యేసుప్రభు లాంటి వాళ్ళే పేతురును అడుగుతాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. తెలీదా యేసుకి? తెలుసు. కానీ ఏమంటాడు ఆయన? ఏమంటాడు పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఒకసారి కాదు, మూడుసార్లు అడిగాడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 16-17 వచనాలు. యోహాను సువార్త 21వ అధ్యాయం 16-17 వచనాలు. వారు భోజనం చేసిన తర్వాత యేసు మన పేతురు గారిని చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? మిగిలిన అపొస్తలుల కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అందుకతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. నీకు తెలుసు కదయ్యా, అయితే నా గొర్రెలు మేపు. మళ్ళా రెండోసారి అడిగాడు, మళ్ళా మూడోసారి అడిగాడు. అప్పుడప్పుడు భార్యలు భర్తలు కానీ భర్తల భార్యలను కానీ, ఏమండి మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా అని అడుగుతుంటారు. ఏమండి అడిగారా? మీ భార్యలు ఎప్పుడైనా మిమ్మల్ని అడిగారా? అడిగా ఉంటారు. మన మీద డౌట్ వచ్చినప్పుడు అలాగే భార్యల్ని భర్తలు అడుగుతారు, ఏమయ్య నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని. కనుక రెండు ప్రేమలు ఉంటాయి. ఒకటి హృదయాన్ని బట్టి ప్రేమించే ప్రేమ, గొప్ప ప్రేమ అది. కొట్టినా తిట్టినా పెట్టినా పెట్టకపోయినా భర్త ఏం చేసినా వినయ విధేయత వినమ్రురాలై ఉంటుంది భార్య, ప్రేమ కలిగింది. అలాగే భర్త భార్య చేదరించుకున్నా, కఠినంగా అప్పుడప్పుడు మాట్లాడినా, అలిగినా, అన్నం తినకపోయినా, అలిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా భర్త ప్రేమిస్తూనే ఉంటాడు. అది ఒరిజినల్ లవ్ అంటారు దాన్ని, నిజమైన ప్రేమ. దేవుని ప్రేమ అంతకంటే గొప్పది మన మీద. ఆ ప్రేమ శరీర విషయమై మన మూల పురుషుడు అబ్రహాముకి ఏమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల దేవునికి ఇష్టమైన పనులు చేయటం వల్ల నీతిమంతుడని దేవుడు మెచ్చుకున్నాడు అని మనం అనుకుంటే అతనికి అతిశయాస్పదము కలుగును. కానీ అతను గొప్పతనం ఉంటుంది, దేవుడు మెచ్చుకుంటే గొప్పతనం ఉంటుంది. అది దేవుని ఎదుట కలగదు. నువ్వు మంచి చేసావు కనుక మెచ్చుకున్నాను, కానీ నేను నిన్ను మెచ్చుకోలేదు. నువ్వు ఏమీ చేయకపోయినా మెచ్చుకుంటానే, అదే నేను మెచ్చుకునే విధానం. అప్పుడప్పుడు పిల్లలు పనిచేసినప్పుడు బాగా పనిచేశారు నాయన అంటాను, పని చేశారు కనుక మెచ్చుకున్నాను. అయితే మరొక మాట ఉంటుంది, మీకు ఏ పని అప్పగించినా బాగా చేస్తారు నాయన, మీరు ఏ పని చేయలేదు. అయినా నేను అన్నాను మిమ్మల్ని, మీకు ఏ పని అప్పగించినా మీరు చక్కగా చేసి పెడతారు. అది దేవుని ప్రేమ.
అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయాస్వాదము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనము ఏమి చెప్పుచున్నది? బైబిల్ ఏమంటుంది? దేవుడు ఏమంటున్నాడు గతంలో అబ్రహాముతో? మూడవచనం, అబ్రహాము దేవుడు నమ్మాడు, అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మినందుకే గొప్పవాడవు అన్నాడు దేవుడు. అది దేవుని ప్రేమ. లేఖనం ఏమి చెప్పుచున్నది? మూడవచనం, గతంలో వాక్యంలో ఏమి వ్రాయబడి ఉంది? ఏమి వ్రాయబడి ఉంది బైబిల్లో అబ్రహాం గురించి? ఏమి రాయబడి ఉందంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆదికాండం 15:6 ఆదికాండం 15:6 అతడు యెహోవాను నమ్మెను, అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆయన ఆ నమ్మికను నీతిగా ఎంచాడట ఆ రోజు దేవుడు. ఆ రోజుల్లో అబ్రహాము అని పిలిచాడు కల్దీ దేశంలో ఉన్నప్పుడు. ఎవరు మీరు, ఎందుకు పిలుస్తున్నారు, ఎక్కడికి వెళ్ళమంటున్నారు, నాతో ఏం పని, అక్కడికి ఎందుకు, ఇవేమీ అడగలేదండి అబ్రహాము. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అంటే పిలిచినవాడు దేవుడు నమ్మేశాడు. నన్ను పిలిచినవాడు దేవుడు. ఏమన్నా అంత నమ్మకుంటుందా? ఒకవేళ మనల్ని ఎవరైనా పిలిచినా మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా శబ్దం వినబడితే మనం నమ్ముతావా, వెళతావా, అడుగుతావా? ఆడి ప్రశ్న మీద ప్రశ్న లేదంటే అక్కడి నుంచి పారిపోవడం చేస్తాం. ఓకే, 4 అదే రోమపత్రిక 4:4 పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పనిచేశారు మీరు, డబ్బులు తీసుకుంటారు. మొదవలసలో పని జరుగుతుంది, వాళ్ళకి ప్రతివారం పేమెంట్ ఇస్తాను, ప్రతివారం డబ్బులు ఇస్తాను. ప్రతి వారం వాళ్ళకి వారానికి 50,000 వాళ్ళకి ఇవ్వాలి. కష్టపడుతున్నారు వాళ్ళు, ఎండలో కష్టపడి పనిచేస్తున్నారు. ఇంకా మీ అందరి వరకు రాలేదా పని? మీ అందరూ వెళ్ళే ఒక రోజు ఉంటుంది, అప్పుడు మీరు అందరూ ఉండాలా? లేకపోతే జరగదు. అవి వాళ్ళే చేయగలరా పని? ఆ వెల్డింగ్ వర్క్ కానీ, ఆ మ్యాషన్ వర్క్ కానీ వాళ్ళే చేయాలి. సిమెంట్ కలపాలంటే కింద కూలీలు ఉంటారు, వాళ్ళు సిమెంటు ఇసుక అన్నీ కలుపుతుంటారు, వాళ్ళకి అందించాలి. వెల్డింగ్ చేస్తుంటారు, కనుక పనిచేసే వాళ్ళకి నేను రుణపడి ఉన్నాను. నేను ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఏం తింటారు మరి వారం అంతా? వాళ్ళ భార్య బిడ్డలు ఇంటి దగ్గర
వద్దంటారు పాపం, వద్దంటే నేను మానేనండి. నేను ఒక తండ్రిని, పిల్లలు గలవాడిని. నా పిల్లలు నేను పెంచుకోవాలి, పోషించుకోవాలి. మీరు ఏదైనా పని చేస్తూ ఇస్తుంటానా, దాన్ని ఏమనుకుంటానో తెలుసండి. మీరు చేసే పనికి అది ఏమాత్రం అనిపిస్తుంది నాకు, అది ఏమాత్రం, అది చాలా చిన్నది. మీరు పడిన కష్టానికి నేను ఇచ్చింది చాలా చిన్నది. అందుకే నా పిల్లలకి ఏటేటో ఇవ్వాలి అనుకుంటాను. అందుకే మీరందరూ పడుతున్న కష్టం, అందరూ 500 పంపుతారు, 1000 పంపుతారు, రేపు జీవన బాబు చదువుతాడు ఎవరెవరు పంపుతున్నారు, అవన్నీ కూడబెట్టి ఒక నెలకి 250,000 కూడబెడతాను. మీ కష్టం అది, కానుకలు ఇస్తున్నారు కదా, చందా ఇస్తారు కదా, ఆ కానుకలన్నీ కూడబెడతాం. అలా 250,000 నా పిల్లలు పంపిన డబ్బును భద్రపరిచి అవి చాలకపోతే నాకొస్తున్న పెన్షన్, దాచుకున్న బ్యాంకులో దాచుకున్న డబ్బు, ఆ డబ్బు కలిపి పిల్లలందరికీ పంపుతాను, భోంచేయండి నాయన అని. జాన్సన్ ఒకరోజు ముందు పంపించేస్తారండి, 1వ తారీఖున బ్యాంక్కి వెళ్ళి తీసుకోవాలి డబ్బులు వాళ్ళు. 1వ తారీఖు ముందుకి ముందే వెళ్ళిపోతాయి ఆ కవర్లన్నీ వాళ్ళకి. నాకు 1వ తారీఖే వచ్చేస్తుంది అకౌంట్లో, టక్కనే వాళ్ళు డబ్బులు తీసుకున్నారని. అంటే ఎంత ఆకలితో ఉన్నారు, అదే కదండి, ఎంత ఆకలితో ఉన్నారు వాళ్ళు. కనుక పనిచేసేవానికి దేవుని పని చేస్తున్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు పిల్లలు. మీరు దేవుని పనులే చేస్తున్నారు, కష్టపడుతున్నారు. మీరు వాళ్ళు మాట్లాడి కష్టపడుతున్నారు, మీరు కష్టపడి కష్టపడుతున్నారు. మీ శరీరం చెమటలేకపోతారు, మీరు ధూళి పట్టేస్తుంది మీకు. అవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను నేను, పిల్లలు పడిన కష్టం. మనం పడిన కష్టాన్ని చాలామందికి పంచుతాం, భోంచేయండి ఆయన అని. ఈరోజు మన సంఘం దినదినాభివృద్ధి పొందుతుంది. దేశవ్యాప్తంగా మన పిల్లలే చూశారు కదా, సెమినార్లో చూశారు కదా. వాళ్ళ కోసం సుమారు 2,000 మంది చక్కగా పడుకునేటట్టుగా 50 లక్షల రూపాయలతో మొదవలసిన నిర్మాణం జరుగుతుంది. మరలా ఇప్పుడు అంతా పిల్లల కోసమే, మనం తినటం కోసమేం కాదు. ఎప్పుడు తింటాం, ఇంకేం గట్టించేసుకుంటాం, ఇంకొక మేడ గట్టించేసుకుంటాం, ఎక్కడైనా గదులు గట్టించి అతికించుకుంటాం పిల్లల కోసం, పిల్లల కోసమే. కనుక కష్టపడినందుకు మీకు జీతం ఇవ్వాలి, అది రుణం. నేను ఇచ్చే రుణం
మీరు కష్టానికి నేను రుణపడున్నాను మీకు డబ్బులు ఇవ్వటానికి కనుక డబ్బులు ఇచ్చేస్తాను మీకు అదే చెప్తున్నాడు ఇక్కడ కష్టపడేవానికి నాలుగవ వచనం పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు ఊరకనే డబ్బులు ఇవ్వటం లేదు కదా కష్టపడినందుకు డబ్బులు ఇస్తున్నాం పని చేయక భక్తిహీనుని నీతివంతునుగా తీర్చువాని యందు పనిచేయక భక్తిహీనుని పనిచేయని భక్తిహీనుని నీతివంతునిగా ఒకవేళ తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది దేవుడు గురించి చెప్తున్నాడు నన్ను నమ్మడం గురించి ఆయన నమ్మడం గురించి చెప్తున్నాడు నువ్వు పని చేయటం లేదు నువ్వేం పని చేయటం లేదు నేనేమో నీకు నీతి ఇవ్వటానికి రుణపడి లేను నేను నీకు నీతి ఇవ్వటానికి రుణపడి లేను నువ్వు పని చేయలేదుగా నేను ఎలాగిస్తాను నీకు నీతి అనేది అని దేవుడు అంటాం లేదు పని చేయక మనందరం అంతే కదండి ప్రారంభంలో ఏ పని చేయని వారం కదండి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం పని చేసాం ఎవరో వాక్యం చెప్పారు విన్నాం బాగుంది బాగుంది నేను దేవుణ్ణి నమ్ముకుంటే బాగుంటుంది అనుకున్నారు ఏమండి నాకు బాప్తిసం ఇస్తారా అని అడిగారు ఇచ్చారు మీ అందరి పట్ల అదే జరిగింది అవునా మీరు ఊరకనే నమ్మారు మీరు ఏ పని చేయలేదు ఆ మాటలు విన్నారు ఏమండి నేను దేవుణ్ణి నమ్ముకుంటానండి నాకు బాప్తిసం ఇస్తారా ఎంత మాట బాప్తిసం ఇచ్చాం అది పనిచేయక పనిచేయక ఒకప్పుడు భక్తిహీనంగా ఉన్న మనం నీతిమంతునిగా తీర్చు అని అందు మనల్ని నీతిమంతులుగా పని చేయకపోయినా మనల్ని నీతిమంతులుగా తీర్చు దేవుని అందు విశ్వాసముంచి వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది చెప్పింది చెప్తుంటాడండి పౌరు చెప్పింది చెప్తాడంటే ఒక మా అర్థం కాదేమో అని మనకు అర్థం కాదేమో బళ్ళు పడిలోకి వెళ్ళేటప్పుడు ప్రారంభంలో వీళ్ళు మాటి మాటికి నేర్పిస్తారు దిద్దిస్తారు పలక మీద రాసి రే దిద్దరాదన్నంట మళ్ళీ ఆ అని దిద్దుదాం అలా దిద్ది 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 కింద రాసేస్తాం ఆ అని చేతి తిరుగుతుంది మనకి దేవుడు చెప్పి 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 మన బుర్రలో ఇమడ్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు బైబిల్ రాయటంలో ఆయన ఉద్దేశం చెప్పి 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 మిమ్మల్ని తిప్పాలి మంచి వైపు తిప్పాలి తన వైపు తిప్పుకోవాలి నాలుగో వచనం పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు పని చేయక ఐదో వచనం భక్తిహీనుని నీతివంతునుగా తీర్చు అని అందు విశ్వాసముంచు దేవుని పైన వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే ఆరో వచనం ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యు ఆ ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు దావీదు చేత కూడా రాయించాడట ఏదో దావీదు తెలిసి చెప్పేయడం కాదు అక్కడ దావీదు చేత కూడా రాయించాడు దేవుడు ఆయన రాజు దావీదు రాజు ఏమండి నిన్న మొన్న విశాఖపట్నంలో కోటీశ్వర్లందరూ కూడుకున్నారు నిన్ననే నిన్న ఈరోజు కూడా కోటీశ్వర్లందరూ ఇండియాలో ఉన్న కోటీశ్వర్లు విదేశాల్లో ఉన్న కోటీశ్వర్లందరూ వచ్చారు
విశాఖపట్నం ఈ సముద్ర తీరం ఈ కొండల ప్రాంతం అందరిని ఆకర్షిస్తుంది. చాలా బాగుంది. ఫ్యాక్టరీలు బోర్డు ఫ్యాక్టరీలు కట్టేస్తారు, బోర్డు మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఇక మనకు పక్కనున్నోడు కూడా కనిపించని పొగ వచ్చేస్తుంటుంది. ఆ ఫ్యాక్టరీలో కూడా వచ్చేది పక్కనున్నోడు కనిపించాడు. ఢిల్లీలో ముందెళ్తున్నాడు కనిపించడు. మనం అనుకుంటాం మనం విశాఖపట్నం బలే అయిపోతుంది అనుకుంటున్నాం, పాడైపోద్ది. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం. అల్లంత దూరంలో ఉన్నాడనే కనిపిస్తాడు, మనోడు కాదు, భవిష్యత్తులో కనిపించరు. కోటీశ్వరులు అందరూ వచ్చారు ఇక్కడికి వ్యాపారాలు పెట్టడానికి. రద్దీ పెరగటం వల్ల సిటీ పాడైపోద్ది. పల్లెటూరు చూడ ఎంత బాగుంటుందో. ఈస్ట్ కానీ వెస్ట్ కానీ మనం వెళ్ళాం అనుకోండి, పచ్చని పైరులు, పచ్చని కొబ్బరి తోటలో ఎంత బాగా కనిపిస్తాయి కళ్ళకి. అలాగే శ్రీకాకుళం వైపు వెళ్ళాం అనుకోండి, పచ్చని తోటలు, పచ్చని కొండలు. ఇకపోతే నేరాల సంఖ్య కూడా పెరిగిపోతాయి. నేరాలు చేసేవాళ్ళు కూడా దిగిపోతారు. ఎందుకంటే రాజధాని కదా, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ అందరూ ఉంటారు. ఎవడెక్కడ ఒంటరిగా దొరుకుతాడని ఇక్కడే కనిపెడతారు వాళ్ళు. బాంబులు పెట్టేయడం, తుపాకీలతో కాల్చేయటం, రద్దీగా ఉన్న దగ్గర బాంబులు పెట్టి పేల్చి జనాన్ని చంపేయటం ఒకటి కదండి. అది వాళ్ళు వచ్చారంటేనే మనకు భయం. మనల్ని రోడ్డు సరిగా నడవనివ్వరు. మినిస్టర్ గారు వస్తున్నారు, ఆయన ఒకడు వస్తే వందల మంది రోడ్డు మీద నుంచి పక్క వెళ్ళిపోవాలి. ఇది ఎక్కడ గొడవ. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నడుచుకొని వెళ్ళిపోయేవారమే. ఒక 20 ఏళ్ళు మీ చిన్నప్పటి గురించి ఆలోచించడం మీరు. కళ్ళు మూసుకొని నడిచి వెళ్ళిపోయేవాడమే. రోడ్లు ఖాళీ, వీధులు ఖాళీ, దుకాణాలు ఖాళీ. ఇప్పుడు అన్నిటికీ క్యూ. పాలకి వెళ్ళాలంటే క్యూ కట్టాలి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలంటే క్యూ కట్టాలి, మన డబ్బులు బ్యాంకులో నుంచి తీయాలంటే లైన్లో నిలబడాలి, ఏటీఎంకి వెళ్ళాలంటే లైన్లో, అన్నీ క్యూలే కదా. రద్దీ పెరిగిపోతే డెవలప్మెంట్ అంటారంట దీన్ని. డెవలప్మెంట్ ముసుగులో డిస్టర్బ్ అవుతుంది పట్టణం. నేరాల సంఖ్య పెరుగుతుంది. రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం. విజయవాడ ఉందనుకోండి, విజయవాడ అంటే రౌడీల భయం గుర్తుందా. 40 ఏళ్ళ నుంచి విజయవాడ అంటే రౌడీలు అంటే రౌడీలు భయం. రౌడీలు ఉంటారు రోడ్ల మీద నరికేస్తారు, గ్రూపులు గ్రూపులు నరుక్కుంటారు, అది విజయవాడ. ఇక కడప అన్నారు అనుకోండి, కడప బాంబులు వ్యానలతో వెళ్తే వ్యాన్ ఎగిరిపోదు గాల్లోకి, పేలిపోయి కిందన పేలిపి పెట్టేస్తారు కదా, అదొక భయం. అక్కడ కడప వెళ్తే భయం. కర్నూలు వెళ్తే ఫ్యాక్షనిజం, కొడవళ్ళు గొడ్డల్లో పట్టుకొని ట్రాక్టర్ల మీద బయలుదేరి నరికేయటమే కనబడిన వాళ్ళు అందరినీ. ప్రస్తుతానికి మన పట్టణం పర్వాలేదు కొంచెం, అంతే కదా, కొంచెం పర్వాలేదు. తర్వాత కష్టాలు తప్పవు మనకి. ఇక్కడ నరుక్కోరు కానీ పీల్చుకోటాలి అన్నీ. దీపావళి చేస్తారు బాగా. మనిషి పాడైపోయాడర్రా, దేవుని కుమారుడు
రాక్షసుడిగా మారిపోయాడు. అవును కదా? ఆరవచనం, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడిగా ఎంచును? ఏ పని చేయకపోయినా నిన్ను నీతిమంతుడిగా దేవుడు ప్రారంభంలో ఎంచాడంటే ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. దావీదు కాలంలో కూడా చెప్పాడు, మీరు మంచివాళ్ళు. నిజంగా అండి, దేవుడిని ఎక్కడ ముట్టుకోండి బైబిల్లో. మానవజాతిని తన పిల్లలుగా భావించి పొగుడుతుంటాడే తప్పనా అండి, కోపడ్డం పెద్దగా ఉండదండి. దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా, ప్రేమమయుడు, ఎంత మంచివాడు. దేవుడు మంచివాడు కదండి, అందుకే మనుషులు చెడిపోయారు, అంతే కదా. ఇంట్లో తల్లిదండ్రులు మంచివాళ్ళు అయ్యారనుకోండి, పిల్లలు ఏమవుతారు? తల్లి పట్టించుకోక పోన్లేండి వాడు చిన్నపిల్లోడని, తండ్రి పట్టించుకోక పోన్లే అమ్మాయి వాడు చిన్నపిల్లోడని, ఇలాగ అందరూ చిన్నపిల్లోడని వదిలేస్తే మీ పిల్లలు పెద్ద అయినంత వరకు మీ దృష్టిలో చిన్నపిల్లలే. కానీ వాళ్ళు చేసే ఆగంతకాలు సామాన్యమైనవి కావు. ఈరోజు మనం న్యూస్లో మనం చూస్తున్నాం, ఈ మధ్యన ఇద్దరు ప్రియులు ఒక అమ్మాయిని ప్రేమించారు, పెద్ద వార్తలు కిందటి వారం అంతా. వీడు ప్రేమించిన అమ్మాయిని ఇంకొకడు ప్రేమిస్తున్నాడు అని. వీళ్ళిద్దరు మళ్ళా ఫ్రెండ్స్, ఈ ప్రేమించిన వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అట. మళ్ళా మాయ మాటలు చెప్పి ఒకడు ఒకడిని తీసుకొని పోయి కోసేసాడండి, గుండి తీసేసాడు, పేగులు తీసేసాడు, అవయవాలన్నీ బయటికి తీసేసాడు. ఏమైందిరా మరి? అప్పుడు నిన్ను ప్రేమిస్తుంది అమ్మాయి? నువ్వు అమ్మాయిని ప్రేమించడానికి ఉంటావా? ఏంటి పని? ఏంటి ఏంటి పని? ఏంటి ప్రేమ? ఎవరు చెప్పారు ఈ ప్రేమలో? చదువుకున్న వాళ్ళకి ఏంటండి పోయే కాలం? వాడు ప్రేమిస్తున్నాడు, వాళ్ళు ప్రేమించుకొనే, నువ్వు మానేసి ఇంకెవరినైనా ప్రేమించుకోపోయి. అంటే ఇక మళ్ళీ మొదలెట్టడం ఇష్టం లేదు. ప్రేమలు ఎందుకురా? అమ్మా నాన్నతో చెప్పండి రా, అమ్మ మంచి అమ్మాయిని చూడండి, నాకు పెళ్లి చేసేయండి అని. వాళ్ళు చూసిన అమ్మాయి అందంగా ఉంటుంది నీకు తెలీదు. నువ్వు పట్టణాల్లో లిప్స్టిక్లు ఐబ్రోస్ కట్ చేసుకొని తిరుగుతున్న వాళ్ళు చూసి వీళ్ళని చూసి అందగాల అందగత్తలు అనుకుంటున్నావేమో. ఆ పల్లెటూళ్ళు కాస్త ఉంటారు, ఎంత చక్కగా ఉంటారు వాళ్ళు. పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చి ఒకసారి తయారు చేయి, నీ భార్య ఎంత అందంగా ఉంటుందో నీకు తెలుస్తుంది. ఆ పని చేయు, నువ్వు ప్రేమించిందే నీకు రావాలి. ప్రేమల నమ్మకండరా, మోసపోతున్నారు. ప్రేమ మోసం చేస్తుంది మిమ్మల్ని. ఆమె శరీరాన్ని ప్రేమిస్తున్నావు, ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ చెవులు, ఆ జుట్టు, పర్సనాలిటీ. చాలా తప్పు చేస్తున్నావు. ఈ మధ్య ఒక అమ్మాయిని పిలిచాను, ఎందుకంటే ఇక్కడ ఏదైనా జరిగితే పెద్ద ఆయన ఉన్నాడు కదా, పెద్ద ఆయన చెప్పాలి కదా, నా మీద పెట్టేస్తారు అందరూ.
నాకు అసలు ఏమీ తెలియదు. ఆ నాలుగు గోడల మధ్య నా సోఫాలో కూర్చుంటాను. సర్వసాధారణంగా బయటికి రాను. మూడు రోజులు బట్టి కిందకు దిగుతున్నాను ఎండలో కూర్చుందామని. డాక్టర్ చెప్పాడు మీకు డి విటమిన్ లేదండి, డి విటమిన్ కావాలంటే మీకు ఎండ తగలాలని. అప్పుడు ఎండలో పది నిమిషాలు కూర్చొని మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నాను. ఏమ్మా నువ్వు ప్రేమిస్తున్నావా? అమ్మ ప్రేమిస్తున్నాను. ఏం చూసి ప్రేమించావమ్మా అన్నాను. ఏం చూసి ప్రేమించావు? అబ్బాయి ఎలాంటి వాడు తెలుసా? తెలీదండి. అబ్బాయి ఎలాంటి వాడు తెలియదు. వారి అబ్బాయి తాలూకా అమ్మా నాన్నల ఆడు తెలియదండి. పోనీ అబ్బాయి గురించి మీ అమ్మతో చెప్పలేదండి. ఒకవేళ చెప్పి ట్రై చేయకూడదంటే ఒప్పుకోరండి. ప్రేమించేస్తావా? అన్నీ నెగిటివ్ ఆన్సర్లే. అసలు ప్రేమ అంటే అర్థం తెలుసా నీకు? మీ అమ్మని తీసుకురా అమ్మా అన్నాను. ఎందుకంటే నన్ను అంటారు కదండి, మీ అమ్మను ఒకసారి తీసుకురానాను. చెప్పి 15 రోజులు అయింది, అడ్రస్ లేదు అలా అమ్మ. నీ ప్రేమలో తగరంబడిపోను, ప్రేమించకండర్రా. అమ్మ నాన్నతో చెప్పండి, అమ్మతో చెప్పండి. అబ్బాయి గురించి ఇన్వెస్టిగేషన్ చేయండి, అమ్మాయి గురించి ఇన్వెస్టిగేషన్ చేయండి. ప్రియుణ్ణి పిలిచానండి. మరి ప్రియుణ్ణి కూడా పిలాలి కదా. ఏరా నాన్న ప్రేమిస్తున్నావా? రా ప్రేమిస్తున్నాను తాతయ్య. ఈడు ప్రేమిస్తున్నాడు. మరి వాళ్ళ అమ్మని అడిగావా? అడగలేదు. అది ఇంకొకటి వెళ్దాం అనుకుంటున్నానండి. ఇటుప్పుడు నేను అడిగితే నువ్వు వెళ్తావా? ఎందుకు వెళ్ళడం లేదంటే ఇప్పుడు నన్ను ప్రేమించలేదట అమ్మాయి అన్నాడు. ఇటు అమ్మాయి ఇప్పుడు నేను ప్రేమించలేదా అన్నాను. ఇప్పుడు ప్రేమించలేదు అన్నాడు. ప్రేమించుకోవడాలేటి, ప్రేమించలేదని చెప్పుకోవటాలేటి? అప్పుడు ఒక మాట అన్నాడండి వాడు, నా హృదయం కరిగే ఒక మాట అన్నాడు. తాతయ్య మీరు పెద్దవాళ్ళు కదా, ఎలాగైనా సరే అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకునేటట్టు చూడండి తాతయ్య. నేను ఎలా చూస్తాను? నేను ఎలా చూస్తానర్రా? అమ్మాయి నుంచి అన్ని నెగిటివ్ ఆన్సర్లే, అబ్బాయి నుంచి పాజిటివ్ ఆన్సర్. ఆ తర్వాత ఈ గుండు తీసి బయట పెట్టడం ఇవన్నీ చదివానండి. కోసేసి గుండు తీసి పైన ఎట్టేశాడు. ప్రేమించకపోతాడు కోపం వస్తుంది. ఏమండి ఇలాంటివన్నీ చదివితే పిల్లలు ఏమైపోతారండి? నిన్ను ప్రేమించలేదని కత్తి కట్టేస్తావా? ఎవరమ్మాయి 2-3 రోజులు అయింది, 2-3 రోజుల్లో ప్రేమించావా? ఊరుకుండిపోతే పర్వాలేదు, అవతల పార్టీ అవతల పార్టీ సైలెంట్ అయిపోయి ఇద్దరికిద్దరు వేరైపోతే చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. కానీ వీళ్ళు పగల పట్టుకొని, పగలేసుకొని, కక్షలు పట్టుకొని ఒంటరిగా దొరికినప్పుడు ఏదో చేసేసారనుకోండి ఒకళ్ళనొకళ్ళు, పిల్లలు ఏమైపోతారు? వాళ్ళ భవిష్యత్తు ఏమైపోద్ది? వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు? అదండి నా భయం, పిల్లల మీద భయం. సమాజం సర్వనాశనం అయిపోయిందండి. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన వాడండి. మానవుడంత ప్రేమ కలిగిన వాడు కనుక మనుషుల ఆగడాలు ఘోరంగా జరుగుతున్నాయండి. వద్దండి, ఇలాంటి భయంకరమైన పాపకోపాల నుంచి బయటకు రండి.
మీరు మీ పిల్లలు కూడా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మాయి ఇంటి దగ్గర ఉన్నోళ్ళు నా కూతురు ఎవరిని ప్రేమించలేదు ఉత్తమరాలు అనుకుంటున్నారు. అబ్బాయి ఇంటి వారు ఊర్లోనేమో నా మా కొడుకు చాలా బుద్ధిమంతుడు ఎవరిని ప్రేమించలేదని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు నా కొడుకు మంచివాడు అనుకుంటున్నారు, వాళ్ళు నా కూతురు మంచిది అనుకుంటున్నారు, కానీ ఇద్దరు తప్పు చేస్తున్నారు. కనుక నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, మీ పిల్లలు చిన్నపిల్లలు అయినప్పటి నుంచి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా పెంచండి, దారిలో పెట్టండి, ప్రశ్నలు అడుగుతుండండి, ప్రశ్నలు అడుగుతుండండి. అప్పుడు భయపడతారు వాళ్ళు. ఓకేనా? నువ్వు మంచివాడు అవ్వాలి, నమ్మాలి దేవుణ్ణి. ఏం చేయకుండానే దేవుణ్ణి నమ్ము, నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.